హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వరల్డ్. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో ఎక్కువగా సెట్టింగ్ రిలాక్సింగ్ అండ్ రాక్లోగా ఇష్టపడేది మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ని ఒక స్థాయికి పెంచి ఒక కొత్త రూపం ఇచ్చిన లేట్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి రెస్ట్ ఇన్ పీస్. మే హీ సోల్ లివ్స్ లాంగ్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హాయ్ ఆల్ అగైన్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ ఎక్కువ నా లైఫ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మూమెంట్ ఆర్ మెమరీ అనగానే అందరికీ లైఫ్లో చాలానే ఉంటాయి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అవుతాయి, మరికొన్ని ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అవుతాయి. కానీ నేను షేర్ చేసుకునేది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యింది, అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అయింది కూడా. ఎందుకు అలా అనేది ఎండ్ అయ్యే లోపల మీకే అర్థమవుతుంది. ఇదిగోండి నా బ్యూటిఫుల్ మెమరీ, ద గ్రేట్ బీఈసీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. మాకు మాత్రం ఇది ఎప్పటికీ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజే. ఓహో, ఎవరి కాలేజ్ వాళ్ళకి బెస్ట్ అంటారా? యా, దట్స్ పర్సనల్. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, ఎంకరేజ్ మీ. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, అది లాస్ట్లో మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. కాలేజ్ కోసం ఏదో చేయాలి అనుకుని వ్లాగ్ చేయడానికి డిసైడ్ అయ్యా. ఇది లెట్స్ గెట్ ఇట్ ఇట్. ఇదిగోండి ఇదే మన ఇది కాలేజ్ కాదండి, ఆన్ ద వే టు మై కాలేజ్ రోడ్. ఇట్స్ నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. అసలు ఎలా స్టార్ట్ అయింది? కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ అనగానే, నేను ప్రజెంట్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నా, కాలేజ్ నుంచి మెయిల్ రాగానే ఇంకా స్టార్ట్ అయ్యా. నేను నా ఫ్యామిలీ వేలూరు, అలాగే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంటాం. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 o'clock శేషాద్రి ఎక్కి బాపట్ల 10 అయింది. ఇంకా 9 అవడంతో ఆటవాడు కూడా ఎక్కువ చార్జ్ చేశాడు. ఎలాగో ఒక్కడనే ఉన్నా, ఎలాగో వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. కాబట్టి ఇక్కడి నుంచి వీడియో చేసుకుంటూ మొదలెట్టా. ఇట్స్ ఆన్ ద వే, నియర్లీ 2 కిలోమీటర్స్ ఉండదు, ఫ్రెష్ రోడ్, ట్రాఫిక్ అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ లెట్స్ గో టు అవర్ కాలేజ్. ఇదిగోండి ఇది మా కాలేజ్ అవుట్ సైడ్ అండి, ఫ్రంట్ వ్యూ. ఇది మా కాలేజ్ బ్యాంక్, సపరేట్ బ్యాంక్ ఉంటుంది. ఇట్స్ స్టేట్ బ్యాంక్, SBI. ఫీజెస్ కట్టడానికి అట్లా యూజ్ అవుతుంది, లోకల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. దానికి రిలేటెడ్ ATM ఇదిగోండి. ఇక్కడ రోడ్ కూడా ఫ్రెష్ అండి, మేమే చేశారు. ఇక ముందు టిఫిన్ సెంటర్ సైన్ ముందే ఉంటే స్టేషనరీస్ కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది మన అవుట్ గేట్ అండ్ ద మెయిన్ గేట్ కూడా చూసారా, బీఈసీ అండ్ లోగో కూడా ఉంది అక్కడ, అదే లెటర్స్తో మెన్షన్ చేస్తుందిగా. ఇది ఇన్ గేట్. ఇన్ గేట్ అవుట్ గేట్ అంటే అది మెయిన్గా వాడతారు, అది అవుట్ గేట్. ఇది తక్కువ వాడేది, జస్ట్ ఇన్ అండ్ ఇన్కమ్ లాగా, వెళ్ళే వాళ్ళే వచ్చే దాటి నుంచి ఎక్కువ ఉంటుంది. ఇట్ సరౌండింగ్స్ చూస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ ఓకే. ఇట్స్ అ క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్. క్యాంటీన్ అనగానే ముందు అందరూ ఎగిపడతారు కదా. అకేషనల్ ఫుడ్ మండి ఇది, ఎప్పుడు ఇలాగ ఉంటుంది అనుకోకండి. జస్ట్ అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్గా ఎవరన్నా చేస్తారుగా, అదే ఇది చూసారా. యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ నవ్వుతుంది. నేను ఫోన్ పట్టుకుని ప్లేట్ చూసుకోకుండా, ఎంత పడుతుందో అలా చూసుకోకుండా ఉంటున్నానని టిష్యూ పేపర్ పక్క జరిపి నవ్వుతుంది. ఏం చేస్తాం? వావ్ యమ్మీ, చికెన్ పన్నీర్. యాక్చువల్లీ పన్నీర్ అనుకోలే, పప్పు అనుకున్నా, అందుకే తక్కువ వేసుకున్నా. లాస్ట్లో తెలిసాక ఏం చేస్తాం, ఇది నాన్ వెజ్, ఇది వెజ్ వాళ్ళకి అనమాట. ఎప్పుడు ఇలాంటిది అనుకోకండి, క్యాప్షన్ ఓన్లీ అకేషనల్ పర్పస్. ఇది ఇగో మా ఫ్రెండ్ విష్ణు, ఇట్స్ మణికంట. ఇది ఎక్కువగా మనమేమో ఫ్యాకల్టీ మెస్ అంటాం, ఎందుకంటే తక్కువ వాడతాం. చూసారు ఎంత నీట్గా ఉందో, మాది నీట్గా ఉంటుందండి. స్టూడెంట్స్ మెస్ కూడా ఉంటుంది, ఇది తక్కువ వాడతారు కాబట్టి మేము ఫ్యాకల్టీ మెస్ అంటాం. కానీ అలా ఏమి ఉండదు, ఇది స్టూడెంట్స్ మెస్. చూసారు ఇక్కడ డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అక్కడే ఎదురుగా కనిపించే దగ్గర మనం తీసుకుంటాం. పైన మా కల్చరల్ ఈవెంట్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతాయి. ప్రస్తుతం క్లోజ్లో ఉంది కాబట్టి చూపించడం కుదరలే. ఇటు అవుట్ సైడ్ వ్యూ అండి. ఇది ఏంటి చూసారా, ఇక్కడ యా ఇక్కడ అండి. చూసారా ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీ, చాలా బాగుంటుంది. కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి మామూలుగా కంపెనీ స్టడీస్ చేసుకోవడానికి. ఇది నా బ్యూటిఫుల్ మెమరీ అండి. ఇదే మన ఫస్ట్ ఇయర్స్ అందరూ కంబైన్ అయ్యేది ఇక్కడే. ద గ్రేట్ GEB బ్లాక్ అంటాం మేము. ఫస్ట్ ఇయర్స్ అందరూ ఇక్కడ ఉంటాం. స్ట్రక్చర్ కూడా భలే ఉంటుంది. ఇట్స్ మై ఎంట్రీ టు, ఎలాగైతే మేము ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ఎలా వెళ్ళామో అదే వే టు అవర్ ECE బ్లాక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్లాక్.
ఇది బ్యాక్ ఎంట్రన్స్ అండ్ దిస్ ఈజ్ అ ఫ్రంట్ ఎంట్రన్స్. ఖచ్చితంగా అక్కడ వాటరింగ్ జరుగుతుంది, చాలా బాగుంటుంది చూడటం కూడా. సెంటర్ పోర్షన్ ఆఫ్ అవర్ జీబీ మా ఈసీ బ్లాక్ అండి. స్టార్టింగ్ గ్రౌండ్ దాని గురించి చెప్తాను. ఇక్కడ మా లోకల్ బస్సెస్ ప్లేసింగ్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడే మాకు ఈ అండ్ ఈ త్రిబిల్ ఈసీ మెకానికల్ ఎంటెక్ వాళ్ళ కాలేజ్ రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. చాలా పెద్దదని చెప్పాలి, సిన్స్ పాతగా కట్టారండి. చాలా స్ట్రాంగ్ కూడా, 1980s అండ్ 1890s ఇప్పుడు చాలా చాలా సంవత్సరాల క్రితమే కట్టిన బ్లాక్ ఇది. బాగుంటుంది వ్యూ కూడా. ఇట్స్ మై డిపార్ట్మెంట్ కదా, కొంచెం ఎక్కువ చెప్తాను. యా చూసారు కదా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే సైడ్ పోర్షన్ అండి చూసేది మనం మెకానికల్ సివిల్ బ్లాక్ అండ్ దట్స్ మోల్ ఉండేది ఆర్పీ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ అడ్మిన్ బ్లాక్. చూసారు కదా, అడ్మిన్ బ్లాక్ అంటే ఎక్కువ మన కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత స్టాఫ్ అంత ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. అది ఆ సిఎస్సి వల్ బ్లాక్ జిఎస్సి అండ్ ఐటీ. ఇప్పుడు కొత్తగా డేటా సైన్స్ యాడ్ అయింది. లెట్స్ గో ఇంటు ఇట్. యా ఇది లైబ్రరీ. ఎక్కువ మందికి ఇది కావాలి కదా, కావాలనే అంటారు చదువుకోవాలి కదా. యా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా బుక్స్ ఉంటాయి, నీట్ అరేంజ్మెంట్స్. ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు పెయింట్లు వేస్తున్నారు అండ్ బుక్స్ కూడా నీట్గా చదువుతున్నారు. అకాడమిక్ ఇయర్ మాది అయ్యింది కాబట్టి చాలా చదువు చేసేసి ఉంటాం కదా వెళ్ళేటప్పుడు. యూనో లాస్ట్ రోజు ఎలా చేస్తామో లైబ్రరీ బుక్స్ని తెలుసుగా. వాళ్ళు పాపం కష్టపడి అన్నీ చదువుతున్నారు, మేము వాడేసిన బుక్స్ అన్నీ. ఇక స్టాఫ్ ఈ స్టాఫ్ మా కల్చరల్ ఈవెంట్ హెడ్ కూడా చాలా మంచిగా ఉంటారు, మాట్లాడతారు మాకు ఏది కావాల్సింది. చూసారు బుక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. టోటల్గా టాప్ ఫ్లోర్ అండ్ బాటమ్ ఫ్లోర్ ఉంటుందండి. మనం టాప్ ఫ్లోర్కి వచ్చాం, కింద ఫ్లోర్లో 2 పోర్షన్స్, పై పోర్షన్లో 2 పోర్షన్స్ కలిపి ఉంటుంది. లార్జ్ వ్యూ. ప్రస్తుతం పైకి వచ్చాం, పైనుంచి కింద వ్యూ చూపిస్తాను. వెయిట్, దిస్ ఆర్ ద స్టెప్స్. పైకి వచ్చాను చూడండి, బుక్స్ అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా పెట్టి ఉంటాయి. ఇందా చెప్పినట్టే పైన కూడా ఒకటి కూర్చోవడానికి, ఈక్వల్గా ఉండడానికి పైన కింద పెడతారు. చూడండి పైనుంచి వ్యూ, ఇది అదర్ సైడ్ ఆఫ్ ది వ్యూ. దాని పక్కన ఇంకో సైడ్ ఉంటుంది, ఇది రెండు ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, ఇట్స్ ఎ డిజిటల్ పోర్షన్ ఆఫ్ ద లైబ్రరీ. మనం ఏమన్నా కావాలన్న ఇన్ఫర్మేషన్ సేకరింగ్ ల్యాప్టాప్స్ అందరికీ ఉండవు కదా, థర్డ్ ఇయర్లోనే ఎప్పుడో కొంటాం, వాటికే అది వాడతారు. నెక్స్ట్ ఇయర్ వికమ్. యా లెట్స్ గో. చూస్తున్నారా కిందకు వెళ్తున్నాం. ఇక్కడ పైన థింక్ రొటీన్. ఈ ప్లేస్ మాత్రం భలే ఉంటుందండి చూడడానికి. ఇక్కడ మనం చూస్తే లైబ్రరీ, ఇంకా చూద్దాం పదండి. యా బై బై లైబ్రరీ, ఇంక మళ్ళీ కలుసుకుందాం. ఇది మా కాలేజ్ ఎగ్జామినేషన్ హాల్ అండి, ఎగ్జామ్స్ అన్నీ ఎక్కువగా పెడుతూ ఉంటారు. లెట్స్ మూవ్. చూసారు ఇది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ బీఈసీ, ఏ డిపార్ట్మెంట్ అని ఇక్కడ నుంచే కనిపిస్తుంది. యా లెట్స్ మూవ్, ఇంకా చూద్దాం. యా ఇది సిఈఓ బ్లాక్, సిఓఈ ఎగ్జామినేషన్ సంబంధించిన స్టాఫ్ అందరు ఇక్కడే ఉంటారు. ఇది లేటెస్ట్ కడుతున్నారండి, ఎప్పుడుగా వద్ద తెలీదు. బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుద్ది కాబట్టి అమౌంట్ పెట్టి కడుతుంటారు. యా దాని గురించి చెప్దాం. లేదు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మా కాలేజ్ గ్రేడ్ గ్రౌండ్. ఇప్పుడు ఎవరు కోవిడ్ వల్ల రావట్లేదు కాబట్టి గడ్డది బాగా పెరిగిపోయింది. ఇప్పటికప్పుడు క్లీన్ చేస్తూ సర్కిల్ వేస్తూ ఎన్సీసీ మాస్టర్ పీటీ మాస్టర్ చాలా కష్టం చూస్తున్నారు. ఫుట్బాల్ ఆడుతున్నారు, ఆడేవాళ్ళు మంచి కసిగా ఆడుతారు. చాలా అవార్డ్స్ కూడా వచ్చాయండి మాకు, క్రికెట్ బాస్కెట్బాల్, ఇది బాస్కెట్బాల్ కోర్ట్, హాకీ కూడా ఆడతారు. యా దేంట్లో తక్కువ కాదండి మా బీసీ. ఇది నేను చెప్తున్న బ్లాక్ అండి, కొత్త కడుతున్నారు, పైన ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నారు. స్లోప్ కూడా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ కన్స్ట్రక్షన్, బాగా కడుతున్నారండి. కింద పార్కింగ్ సిస్టమ్ పైనుంచి ఏదో నాకు తెలియదు, ఎప్పుడు కావద్దు అయినప్పుడు కన్ఫామ్గా వీడియో చేస్తా. కింద పార్కింగ్ అండి. ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ చూసిన వాళ్ళందరూ నాది నాది అనుకుంటారు, ఎందుకంటే సప్లీ ఫీజు లేని వల్ల మా కష్టం అనుకుంటున్నారు. అది ఎందుకులే, ఇది మన అవుట్ గేట్. ఇందాక స్టార్టింగ్ చూపించాను కదా ద వ్యూ, ఇది నిన్న రాత్రి అవడం వల్ల ఎక్కువ తీయలేదు, ఇప్పుడు మంచి పొద్దున్న మొత్తం తీయడం మొదలెట్ట. చూసారా ట్రాఫిక్ బోర్డ్ కూడా ఉంది. యా ఇది మన అవుట్ గేట్ అయిపోయింది. ఇంకా బయట హోటల్స్ అన్నీ హోటల్స్ అంటే మాకు హోటల్సే అండి.
రోడ్స్ కూడా చాలా గట్టిగానే వేశారు ఇక్కడ. ఇది మన రావుస్ అకాడమీ అని ఇనే ఉంటారు. గేట్కి సంబంధించి, క్యాట్కి సంబంధించి కోచింగ్ ఇస్తుంటారు. చాలా బెస్ట్ కోచింగ్ సెంటర్. నేను ఇందులోకి వెళ్ళలేదండి. లక్కీలీ ఐ గాట్ జాబ్. లెట్స్ మూవ్ ఫర్దర్. వైట్ వైట్ చూడండి, ఇక్కడ అంగన్వాడీ స్కూల్. మామూలుగా పిల్లలు కూడా ఎక్కువ సరదాగా, మేము బర్త్డే పార్టీ స్పాట్ అంటారు దీన్ని, చేసుకున్నప్పుడు సరదాగా పిల్లలు కూడా వస్తుంటారు. ద మెయిన్ పర్పస్ ఈజ్ హియర్. ఇక్కడ మన ప్రిన్సిపల్, ద గ్రేట్ లెజెండ్స్ ఆఫ్ ద బీఈసీ, ఎక్స్ ప్రిన్సిపల్ ఈజ్ స్పీకింగ్. వీఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్. కాలేజ్ ప్లేస్ అయిన వాళ్ళందరికీ 750 ప్లస్ ఈజ్ ద స్కోర్. అండ్ హీఈస్ ద మొగాడ్ర బుజ్జి అన్నారు మా సార్ అయితే. ఎంతో కష్టపడి మాకు ప్లేస్మెంట్స్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎంతో కష్టపడి 24 అవర్స్ కష్టపడి వర్క్ చేశారు. హీఈస్ మై విష్ణు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ పేరెంట్స్కి అనుమానం చేశారు. ఈ గాట్ 21 ప్లేస్మెంట్స్. దట్స్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ బీఈసీ అని. ఇక్కడ ఉన్నాను నేను, ఊరికే వచ్చాను ఫోటో దిగడానికి, బట్ వీడియో చేయాలి కదా, ఇందులో కూడా భాగం చెప్తాం. ఇదే చెప్పిన విష్ణు, ఇట్స్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇందాక చెప్పాను కదా, ద బెస్ట్ అండ్ మోస్ట్ అన్ఫర్గెటబుల్ ప్లేస్. దిస్ మై టీమ్ సిసిఏ. ఎంతగానో ఎంజాయ్ చేసాం. కల్చరల్, సింగింగ్, డ్యాన్స్, ఆర్ట్స్ ఎన్నో పార్టిసిపేట్ చేసాం. వీళ్ళే ఉన్నారు చివరికి. ఇది టీమ్ ఆవాస్. లైక్ ఎ సైడ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లబ్. ఇందులో స్టాఫ్ నుంచి స్టూడెంట్స్ దాకా అందరు ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈజ్ వన్ ఆఫ్ ద మూమెంట్ సెలబ్రేషన్, మూమెంట్ సెలబ్రేషన్స్. డెకరేషన్ మేమే చేస్తాం, కానీ సెలబ్రేషన్స్ మేము చేసుకున్నారు. ద మోస్ట్ అవేటింగ్ ఈవెంట్ దట్ చేంజ్ మై లైఫ్ ఇన్ బీఈసీ ఇస్ ద డెక్స్. హియర్ ద కేమ్ అండ్ మేడ్ దిస్ బీఈసీ టెడెక్స్. చూసారా, డెకరేషన్స్ అన్నీ మా సిసిఏ ఆవాస్ అండ్ శాక్ ఇస్ మూవ్డ్ ఆర్గనైజేషన్స్. దిస్ ఇస్ ఎ శాంపుల్. ఎంతో కష్టపడి చేసాం. దట్స్ అవర్ రిజల్ట్. బై బై ఫ్రెండ్స్. ఇంకా బై బై బాపట్ల. లైక్ అండ్ షేర్ అండ్ యా. ఇప్పటిదాకా నా వీడియో లైక్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే స్టార్టింగ్లో ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాను కదా, అదేం లేదండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ ఇన్ ద మూవీ ఫీల్డ్. బాగా ఇంట్రెస్ట్ ఉండే, అంటే బాగా ఉండే, కానీ బేస్డ్ ఆన్ మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నేను జాబ్ బాగా చదువుకున్నాను. ఇప్పుడు సెటిల్ అవుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడే జాబ్ వచ్చింది. లైక్ ఐ సెడ్ బిఫోర్, టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. మీలో ఎవరికన్నా లైక్ సింగింగ్ వైపు కానీ, లిరిక్స్ రాసే వాళ్ళ వైపు కానీ, డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ వైపు, లైక్ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళైనా ఎవరో ఒకరు తెలిసే ఉంటారు, ఆల్ మై సబ్స్క్రైబర్స్, ప్లీజ్ ఇఫ్ యూ నో దెమ్, లెట్ దెమ్ టేక్ మీ ఇన్. నన్ను వాళ్ళు ఎంచుకునేలా చేయండి. నన్ను హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. ప్లీజ్ ఎంకరేజ్ టు డూ మీ. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఎ లాట్ టు ఎవ్రీ వన్.